హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రవీణ. నా ఛానల్ నేమ్ ప్రవీణ ఫ్యాషన్ హోమ్. నా ఛానల్ దాట్ లైన్ లో కాస్ట్ అండ్ హై ఫ్యాషన్ అంటే అతి తక్కువ బడ్జెట్లో హైఫైగా ఎలా కనిపించాలో మీరు నా ఛానల్ ద్వారా తెలుసుకుంటారు. ఎలా అంటే, ఎంబ్రాయిడరీ డిజైన్స్ సెట్ లో కాస్ట్ అంటే 100 రూపీస్ లోపు బడ్జెట్తో ఎంబ్రాయిడరీ డిజైన్స్, మెహందీ డిజైన్స్, నీల డిజైన్స్ ఫర్ బిగినర్స్, హెయిర్ స్టైల్స్, డిఐవైస్ ఎట్సెట్రా. మీరు నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ వాచ్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ నా ఛానల్ ద్వారా మీరు చూడాలి అని అనుకుంటే మరి ఇంకెందుకండి ఆలస్యం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక చక్కటి డిజైన్ మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. దానికోసం నేను ముందుగా హ్యాండ్ పాట్ని డ్రా చేసుకున్నానండి. దాని మీద ఈ హ్యాండ్ మీద మిడిల్లో నేను పికాక్ డిజైన్ని డ్రా చేసుకుంటున్నాను. ఓకే, దీనికోసం మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదండి. చాలా తక్కువ మెటీరియల్, తక్కువ బడ్జెట్లో చాలా గ్రాండ్గా ఈ వర్క్ అనేది ఫినిష్ అవుతుంది. మీరే చూస్తారు కదా లాస్ట్లో చాలా బాగుంది అంటారు. ఓకేనా, ఇదైతే చాలా చాలా తక్కువ టైంలో అయిపోతుందండి. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను డ్రా చేసి పెట్టుకున్న ఈ పీకాక్ని డిజైన్ చేయాలి అని అనుకుంటున్నాను. దానికోసం నేను తీసుకున్నాను పర్ల్ చైన్ లేస్ ఉంటుంది కదండి, అది తీసుకున్నాను. ఇప్పుడు నేను ఈ పీకాక్ని అవుట్లైన్ అంతా కూడా ఈ పర్ల్ చైన్ అనేది స్టిచ్ చేసేసుకుంటానండి. మనం స్టిచ్ చేసుకుంటేనే ఈజీగా ఉంటుంది, ఆ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ అవుట్లైన్ అంతా కూడా ఈ విధంగా పర్ల్ చైన్తో డిజైన్ చేసేసుకోవాలి. అది ఫినిష్ అయిన తర్వాత నేను తీసుకున్నాను బాల్ చైన్ అండి. ఇప్పుడు నేను ఈ పికాక్ ఇన్సైడ్ గ్లూ అప్లై చేసుకుని అక్కడ నేను ఈ బాల్ చైన్ అనేది స్టిక్ చేసుకుంటున్నాను. లోపలంతా కూడా మనం ఈ విధంగా బాల్ చైన్ అనేది అంటించేసుకుని కుట్టుకోవాలండి. ఓకే, చూసారు కదండి, లోపలంతా కూడా నేను ఈ బాల్ చైన్ అనేది స్టిక్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ పర్ల్ చైన్కి అవుట్ సైడ్ కూడా ఈ విధంగానే బాల్ చైన్ అనేది అంటించుకున్నానండి. నెక్స్ట్ నేను లోపల స్టమక్ పార్ట్ ఎంటీగా ఉంది కదా, అక్కడ కూడా నేను మళ్ళీ గ్లూ అప్లై చేసుకుని అక్కడ గ్రీన్ కలర్ బాల్ చైన్ అనేది స్టిక్ చేసుకుంటున్నాను. ఇది గ్రీన్ శారీ మీద కన్నట్టుగా నేను ఇది డిజైన్ చేస్తున్నాను అండి. మీది ఏ కలర్ శారీ అయితే కనుక ఆ కలర్ శారీలో స్టోన్ చైన్ కానీ బాల్ చైన్ కానీ స్టిక్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ నేను మళ్ళీ గ్లూ అనేది అప్లై చేసుకుంటున్నాను లోపల. ఇప్పుడు మళ్ళీ నేను బాల్ చైన్ అనేది అక్కడ అంటించేసుకుంటాను, గోల్డ్ బాల్ చైన్ అంటించేసుకుంటే మనకి ఇక్కడ స్టిక్ చేయాల్సింది ఫినిష్ అయినట్టే. పికాక్కి పైన మ్యాంగో షేప్లో ఉంది కదండి, ఇది వింగ్ని ఈ విధంగా మ్యాంగో షేప్లో నేను డ్రా చేసుకున్నాను. దీనికి అవుట్లైన్ నేను బర్ల్ చైన్, లోపల పర్ల్ చైన్ అనేది స్టిక్ చేశాను. ఈ పికాక్కి కన్నుగా కుందన్ అనేది అంటించుకున్నానండి. ఇప్పుడు నేను గ్రీన్ కలర్ యాంకర్ థ్రెడ్ తీసుకున్నాను. ఈ రెక్కల్ని అంటే ఈ వింగ్ని నేను ఫెదర్ స్టిచ్ ఉంటుంది కదండి ఆ విధంగా స్టిచ్ చేసుకుంటాను. ఓకే, మీరు వీడియోని వాచ్ చేస్తే మీకు ఫెదర్ స్టిచ్ ఏ విధంగా స్టిచ్ చేయాలో తెలిసిపోతుంది. ఓకే, ఈ వింగ్ అంతా కూడా మనం ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. దీనికి ఎక్కువ కాస్ట్ అనేది పడలేదండి, మనకి ఒక 70 రూపీస్లో మొత్తం ఒక హ్యాండ్కి సరిపడా మెటీరియల్ వచ్చేస్తుంది. ఓకే, నేను స్టిచ్ చేసేసానండి. అలాగే స్టమక్ పార్ట్ కూడా ఈ విధంగానే కుట్టేసుకున్నాను. కుట్టుకుంటే ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఇంకా పీకాక్లో టెయిల్ పార్ట్ బ్యాలెన్స్ ఉందండి, దానికోసం నేను 3 సైజెస్లో బీడ్స్ తీసుకున్నాను, గోల్డ్ బీడ్స్ అనేవి. ఓకే, కొంచెం పెద్దది, దానికన్నా చిన్నది, దానికన్నా చిన్నది అంటే బిగ్, మీడియం, స్మాల్ సైజెస్లో తీసుకున్నాను అండి. దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా టెయిల్ మొత్తం కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఓకే, ఈ విధంగా మనం టెయిల్ అంతా కూడా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనకి ఇంకా తల మీద కిరీటం లాగా ఉంటుంది కదా పికాక్కి, అది కూడా ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదండి, నేను టెయిల్ పార్ట్ స్టిచ్ చేసేసాను. నెక్స్ట్ ఈ హెడ్ మీద కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను అండి. ఇప్పుడు మనకి ముక్కు కూడా ఈ విధంగానే 3 బీడ్స్ యూజ్ చేసి మనకి ఈ పికాక్కి ముక్కు అనేది ఏర్పాటు చేస్తున్నాను. ఓకే, చూసారు కదండి, చక్కగా మనకి ఈ పికాక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను అవుట్లైన్ అనేది
స్టిచ్ చేయాలి అనుకుంటున్నాను హ్యాండ్కి బార్డర్ అన్నమాట. దానికోసం నేను గ్లూ అనేది అప్లై చేసుకున్నాను. గ్లూ అప్లై చేసుకుని ఫస్ట్ నేను బాల్ చైన్ అనేది అక్కడ స్టిక్ చేసుకుంటున్నానండి. ఓకే, ఇవన్నీ కూడా మనం డ్రై అయిన తర్వాత అక్కడక్కడ టాకాలు వేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ నేను పర్ల్ చైన్ అనేది అంటించుకుంటున్నాను. ఓకే, మనకి హ్యాండ్ పార్ట్ లోపలికి ఎక్కడైతే వెళ్తుందో అక్కడ మనం ఇదంతా వర్క్ అనేది చేయనవసరం లేదు, ఎందుకంటే అది బయటకు కనిపించదు కదండి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ నేను ఈ బాల్ చైన్ అనేది స్టిక్ చేసుకుంటాను. మనకి బార్డర్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్ మొత్తం కూడా చిన్న చిన్న బుటర్స్ ఇస్తున్నాను. ఏ విధంగా అంటే ఒక మీడియం సైజ్ బీట్ తీసుకున్నాను అండ్ స్మాల్ సైజ్ బీట్ తీసుకున్నాను. ఓకే, పైన పెద్ద బీడ్ వచ్చేటట్టు కింద చిన్న బీడ్ వచ్చేటట్టు ఈ విధంగా మొత్తం హ్యాండ్ అంతా కూడా కొంచెం కొంచెం గ్యాప్స్తో ఈవెన్గా మనం స్టిచ్ చేసుకోవాలండి. ఓకే, ప్రతిదీ కూడా లైన్గా ఉండాలి. ఆ విధంగా స్టిచ్ చేసుకుంటూ నేను ఈ హ్యాండ్ అంతా కూడా ఫినిష్ చేసేస్తున్నాను. ఇది చాలా ఈజీగా అయిపోతుందండి, వర్క్ అనేది చాలా తక్కువ టైంలో ఫినిష్ అయిపోతుంది. మనకి పికాకే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ వరకు టైం తీసుకుంటుంది. ఓకే అండి, మొత్తం అంతా కూడా ఫినిష్ అయిపోయింది. నేను ఈ బీడ్స్ అనేవి స్టిచ్ చేసేసాను. ఓకే, ఇప్పుడు నేను ఆ బీడ్స్కి మధ్యలో ఇలా గ్లూ డ్రాప్స్ పెట్టుకుంటున్నాను. అక్కడ నేను గ్రీన్ కలర్ కుందన్స్ తీసుకున్నానండి, స్మాల్ సైజ్ కుందన్స్, అవి స్టిక్ చేసుకుంటున్నాను. మీరు వీటికన్నా కొంచెం పెద్దది తీసుకోవాలనుకున్నా తీసుకుని అంటించుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు నేను బార్డర్ అనేది మరీ లైట్గా ఉంది కదండి, ఇప్పుడు దీన్ని ఇంకా హైలైట్ చేయాలని అనుకుంటున్నాను. దానికోసం నేను తీసుకుంటున్నాను, ఫస్ట్ నేను గ్లూ అనేది అప్లై చేసుకుంటున్నాను అండి. అప్లై చేసుకుని దాని మీద గ్రీన్ కలర్ బాల్ చైన్ అనేది స్టిక్ చేస్తాను, ఎందుకంటే మనం పీకాక్లో కూడా ఈ గ్రీన్ కలర్ బాల్ చైన్ అనేది యూజ్ చేసాం కదా. సో అందుకే బార్డర్లో కూడా గ్రీన్ కలర్ ఉంటే బాగుంటుందని అనిపించింది, అందుకే ఇది స్టిక్ చేసేసాను. నెక్స్ట్ నేను మీడియం సైజ్ బీడ్స్ ఉన్నాయి కదండి, అవి ఈ లైన్ అంతా కూడా స్టిచ్ చేసేస్తానండి. ఓకే, ఫస్ట్ మనం ఈ బీడ్స్ అన్నీ కూడా ఈ నీడిల్లోకి దారంలోకి ఎక్కించేసుకుని అది ఎండింగ్లో మనకి హ్యాండ్కి ఆ చివర లోపల గుచ్చేసి అక్కడక్కడ టాకాలు వేసేసుకుంటే సరిపోతుంది. ఓకే, చూసారు కదండి, నేను మొత్తం బీడ్స్ అన్నీ నీడిల్ ఈ థ్రెడ్లోకి ఎక్కించేసుకుని ఈ హ్యాండ్కి చివర నేను లోపల గుచ్చేసుకున్నాను. ఇప్పుడు 3 బీడ్స్కి ఒక టాకా చొప్పున వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, ఈ విధంగా అయితే మనకి ఇది స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ ఈవెన్గా ఉంటుంది ఈ బాల్ చైన్ అనేది. ఓకే, మనకి ఇక్కడికి ఒక లైన్ అయింది. నెక్స్ట్ లైన్ కూడా నేను స్మాల్ బీడ్స్ తీసుకుంటున్నానండి. స్మాల్ బీడ్స్ తీసుకుని ఈ విధంగానే సేమ్ ప్యాటర్న్లో నేను స్టిచ్ చేసేసుకుంటాను. దీనికి కూడా ఒక 3 బీడ్స్ చొప్పున నేను టాకాలు వేసుకుంటూ వెళ్ళిపోతాను. చూసారు కదండి, నేనైతే టాకాలు వేసేసాను. ఓవరాల్గా వర్క్ అనేది ఇదండి, చాలా చాలా గ్రాండ్ లుక్తో ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది, తక్కువ టైంలో అయిపోతుంది. దీనికి మనం యూజ్ చేసిన మెటీరియల్ 70 రూపీస్ లోపు అయిపోతుందండి. సో 2 హ్యాండ్స్కి కూడా మనకి 150 రూపీస్ లోపు బడ్జెట్తో అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో.